చంద్ర డౌన్ చేంద్ర ఇది చాలా రమేష్ ఆర్థికమైన ఎన్ని కలిపి అందరు కోరుకుంటారు ఒకటే ఈనాడు ప్రజాస్వామ్యం ఈనాడు మనిషికి ఉన్న ఐదో ఓటు ఓటును చదివినాయి ఒక ప్రతి నిర్దేశాలను ప్రతిబింబ చేసే ప్రజాస్వామ్య పరిణామం అలాగే ప్రతినిధి సమాజ స్థాపన కోసం సమాజంలో వ్యత్యాసాన్ని తొలగించడం కోసం అతి పవిత్రమైన సాధనం సద్వినియోగపరచుకుంటే ఈ ఓటుని మీరు సద్వినియోగపరచుకుంటే లేదా మీ ప్రజాస్వామ్యాన్ని మీ ఉన్న స్వాతంత్రాన్ని మీరే అర్చించినట్టు అవుతుంది. మరి చాలామంది కుర్రాళ్ళకి ఒక ఓటు వచ్చింది, మొదటిసారి ఓటు వేసి వచ్చింది. ముఖ్యంగా వాళ్ళకి నేను అందరికీ ఒకటిగా రాష్ట్ర భవిత కోసం, వాళ్ళ భవిత కోసం, అదే భావితరాల భవిత కోసం నేను కోరుకున్నది ఒకటే అందరినీ సరైన నిర్ణయం తీసుకోమని. ఈ మీరు వేసే ఓటు మీకోసం, మీ రాష్ట్రం కోసం, అలాగే భావితరాల భవిత కోసం సాంతోళన ఆలోచించి సరిగ్గా మీ ఓటును వినియోగించుకోవాల్సిందిగా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మీ విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి సార్? బ్రహ్మాండంగా తెలుస్తారు జనంలో ఎక్కడికి వెళ్ళిన అంతా చాలా బాగుంది. ఎందుకంటే రాష్ట్రం అధోగతి పాలైపోయింది. సో వాళ్ళు పార్టీకి తోడుగా వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ అందరు కూడా బయటికి వచ్చారు మొత్తం అందరుగా, కేవలం మామూలు ఓటర్లే కాకుండా ఉద్యోగస్తులు అయితే అందరిలో కూడా చాలా ఒక మార్పు ఉంది, చాలా తేడా ఉంది. తప్పకుండా మా తెలుగుదేశాన్ని గెలిపిస్తారని విశ్వసిస్తాను. పోయినసారి కంటే మొదటిసారి కంటే రెండుసారి ఎక్కువ ఇచ్చారు, రెండోసారి కంటే ఈసారి మూడోసారి ఇంకా ఎక్కువ ఇస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.